వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. ఈరోజు మా ఇంట్లో ఎన్ని పనులు అయ్యాయి తెలుసా? మేము ఇంటర్నెట్ చేంజ్ చేసామన్నమాట. ముందు జియో ఫైబర్ ఉండేది, ఇప్పుడేమో ఎయిర్టెల్ మార్చాము. సో జియోలో ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉండేది. కాకపోతే ఏంటంటే ఎయిర్టెల్ డిష్ ఉండేది, ఇంకా డిష్ అయిపోయింది అన్నమాట, దాన్ని టైం అయిపోయింది. సరే అని చెప్పి ఇంకా ఇంటర్నెట్ ఓటీటీస్ అండ్ డిటిహెచ్ అన్ని కలిసి ప్యాకేజ్ వస్తుంది కదా, సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇప్పుడు ఎయిర్టెల్ పెట్టించుకుంటున్నాను. వచ్చి వెంటనే బాగా పెట్టేశారు. ముందు స్టార్టింగ్లో అయితే మనకి రౌటర్ కొనుక్కోమనేవారు కదా, ఇప్పుడు వాళ్ళే అన్నీ తెస్తున్నారు, అన్నీ పెట్టేస్తున్నారు. వన్ డేలో అంత ఈజీగా నెట్ కనెక్షన్ వచ్చేస్తుందో? కోవిడ్ తర్వాత ఇదొక మంచి విషయం జరిగిందంటే ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల నెట్ సర్వీసెస్ అన్నీ చాలా బాగా అయిపోయాయి. సో కొన్ని రోజులు యూజ్ చేశాక ఈ ఎయిర్టెల్ నెట్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ మీరు ఒకవేళ మీ వైఫై యూస్ చేస్తూ ఉంటే కనుక ఏది యూస్ చేస్తూ ఉంటారు? ఎక్కువగా నాకు యాక్ట్ జియో ఇంకా ఎయిర్టెల్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, యూ కూడా కనిపించదు. సో మీరు ఏది వాడుతున్నారు అనేది షేర్ చేయండి. ఎయిర్టెల్ ఎలా ఉంటుంది చెప్పండి, ఓకేనా? అండ్ ఇప్పుడు వచ్చేస్తే బనానా వాల్నట్ కేక్ ఒకటి చేశాను అన్నాను కదా, అది షేర్ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు బనానాస్ మనం ఎక్కువ తెచ్చుకొని ఎక్కువ ఉండిపోయినప్పుడు బాగా రైప్ అయిపోతాయి కదా, అప్పుడు ఈ రెసిపీ చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా క్విక్గా అయిపోద్ది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే. బేకింగ్లో ఏంటంటే మనకి తెలిస్తే చాలా ఈజీ, తెలియకపోతే చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. ఫస్ట్ మనం వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ వేరే వేరేగా చేసుకొని తర్వాత రెండు మిక్స్ చేసేయడమే సింపుల్గా చెప్పాలి అనుకుంటే. అండ్ ఇందులో మనం ఒక హాఫ్ కప్ బటర్ కూడా వేస్తాము. సో బటర్లో షుగర్ వేసుకుందాము. ఏ షుగర్ వేసుకున్నా పర్లేదు, నా దగ్గర ఈ ఐసింగ్ షుగర్ ఎప్పటి నుంచో ఉండిపోయింది, ఇంకా ఎక్స్పైరీ అయిపోద్ది అని చెప్పి ఇంకా ఈ ఐసింగ్ షుగర్ వేసేసాను అన్నమాట. సో హాఫ్ కప్ బటర్ కావాలి. కానీ బేకింగ్ ఇంట్లో చేస్తే మనకి తినాలన్న ఉత్సాహం పోద్ది తెలుసా, అందులో ఎంత షుగర్ పడుతుంది, ఎంత బటర్ పడుతుంది అన్నీ మనకు తెలిసిపోయి ఇంకా మనం ఫ్రీక్వెంట్గా తినము. తిన్నప్పుడు కూడా ప్రిజర్వేటివ్స్ ఏముండవు కాబట్టి బెటరే. సో అలా అనిపిస్తుంటుంది. బేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది, గుర్తుందా మీకు? అలా 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 ఆగిపోయింది టైం కుదరక. సో మళ్ళీ అనిపిస్తుంది అన్నమాట ఏమైనా చెయ్యాలి చెయ్యాలి అని. సో చూద్దాం ఈ ఇందులో ఎంత ఉంటుందో అనుకున్నాను. కరెక్ట్గా మనకి ఆల్మోస్ట్ ఒక 1 కప్ అంత ఉంది. సో 1/2 కప్ బటర్, 1 కప్ షుగర్. ఈ రెసిపీ ఏమి మీరు నా రెసిపీ ఫాలో అయ్యి చేయొద్దు, ఎందుకంటే నాది ఫస్ట్ టైం కాబట్టి. మీరు బనానా వాల్నట్ కేక్ అంటే మంచిగా బాగా చేసిన వాళ్ళు దొరుకుతాయి కదా, సో ఆ రెసిపీ చూస్ చేయండి. జస్ట్ నేను ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాను అంతే. అలా అప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మెజర్మెంట్స్ సరిగ్గా లేకపోతే అంత తేడా చేసేస్తుంది. ఇప్పుడు ఈ స్టాండ్ మిక్సర్లోనే నేను ఈ బటర్ ఇంకా షుగర్ ఉంది కదా, ఆ రెండు బాగా బీట్ చేసేసాను. ఈ అటాచ్మెంట్ పెట్టాను అన్నమాట. ఈ అగర్ స్టాండ్ మిక్సర్ ఇంకా ఎయిర్ ఫ్రైయర్ బాగా యూజ్ చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు కదా. సో అందుకనే ఇది కౌంటర్ టాప్ మీద ఉంచేసాను. సో ఉంచితే ఏంటంటే మనం వాడతాము, కొంచెం ఒకవేళ అది లోపలికి వెళ్ళిందంటే ఇంకా లోపలికి వెళ్ళిపోయినట్టే. ఈ రెసిపీలో మనం ఒక 2 ఎగ్స్ వేస్తాము. అండ్ ఇక్కడ బీట్ చేసినప్పుడు ఎంత బాగా బీట్ చేస్తే మనకి అంత ఫ్లఫీగా తేలిగ్గా వస్తుంది. అండ్ ఎగ్స్ కూడా ఒకటి తర్వాత ఒకటి మనం ఒకటి వేసి బాగా బీట్ చేస్తే మళ్ళీ ఇంకొకటి వేసి బాగా బీట్ చేయాలన్నమాట. అండ్ నా దగ్గర బ్రెడ్ మేకర్ ఉంది కదా, అది ఎందుకు అవ్వట్లేదు. ఈస్ట్ కూడా మార్చి చూసాను, అయినా బ్రెడ్ అనేది పఫ్ అవ్వట్లేదు అన్నమాట, అది ఒక లొత్తలాగా థింగ్ అని అయిపోతుంది. సో తర్వాత మనం మైదా, కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అవన్నీ కొన్ని ఉన్నాయి. నేను ఇక్కడ రెసిపీ షూట్ చేద్దాం అనుకుంటే వీడు ఏడుపు మొదలెట్టాడు, ఇంక వీడిని ఎత్తుకొని చేసేటప్పటికి నాకు షూట్ చేయడం కుదరలేదన్నమాట. సో ఆ వెట్ డ్రై ఇంగ్రీడియంట్స్ రెండు కలిపేసి ఈ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. ఒక 160 డిగ్రీస్లోని మనకి బేక్ ఆప్షన్ ఉంది అన్నమాట ఈ ఎయిర్ ఫ్రైయర్లో. సో ఒక 40 మినిట్స్ పెడితే మనకి ఇలా మంచిగా క్రస్ట్ పైన వచ్చింది. అండ్ లోపల మంచిగా సాఫ్ట్ సాఫ్ట్గా ఎంత యమ్మీ ఉందంటే మొత్తం వేస్ట్ చేయకుండా తినేసాము. సో చాలా బాగున్నట్టే. అండ్ ఇంకా లంచ్ విషయానికి వచ్చేసి ఇక్కడ నేను చేస్తున్నాను కాలీఫ్లవర్ ఫ్రై, సింపుల్ కాలీఫ్లవర్ ఫ్రై. కాలీఫ్లవర్ ఒక్కసారి బ్లాంచ్ చేస్తాం అనుకోండి మనకి చాలా క్విక్గా అయిపోద్ది అండ్ బాగుంటుంది, నాకు నచ్చుతుంది ఈ మెథడ్లో చేసింది. అండ్ మీ అందరు ఎలా ఉన్నారు? రాఖీ కూడా అయిపోయింది కదా, సో రాఖీ సెలబ్రేషన్ బాగా చేసుకున్నారా? అండ్ రాఖీ రోజు నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆ క్లిప్స్ కూడా ఈ వీడియోలోనే యాడ్ చేసేస్తాను. చూడదురు కానీ అక్కడికి వెళ్ళాక అక్కకి అసలు వీడియో తీయలేదన్న విషయం నేను ఇప్పుడే కనిపెట్టాను అన్నమాట.
ఫస్ట్ కాలీఫ్లవర్ ఫ్రై ఐరన్ కడాయిలో చేస్తా, ఐరన్ దాంట్లో చేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనం గుర్తుపెట్టుకొని ఇంకా అందులోనే వదిలేసుకోకుండా మనం తీసి వేరే గిన్నెలో వేసుకున్నాం అనుకోండి, మనకేం తేడా తెలీదు. ఎక్కువసేపు అదే కడాయిలో ఉండిపోయింది అనుకోండి, మనకి ఒక బ్లాకిష్ కలర్లో వచ్చేసి మనకి ఇంకా తినాలనిపించదు. ఇంకా ఈ వాషింగ్ మిషన్ విషయానికి వచ్చేస్తే పాడైంది అన్నాను కదా, ఆల్మోస్ట్ 10 డేస్ అలా అయిపోతుంది. అలాగా దీనికి ఏంటి, చాలా మంది వచ్చారు, ఆల్మోస్ట్ ఒక 2-3 సార్లు రావడం జరిగింది ఆ సర్వీస్ వాళ్ళు, కానీ ఏది సెట్ అవ్వలేదు అనమాట. ఒకసారి సెన్సర్ పోయింది అన్నారు, ఇంకొకసారి మదర్ బోర్డ్ పోయింది అన్నారు, ఇంకొకసారి ఇంకొకటి అంటున్నారు, ఏదో చిన్న మోటార్ పోయింది అంటున్నారు. సో చూడాలన్నమాట, అది కూడా నెక్స్ట్ షేర్ చేస్తాను. అండ్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నాను కదా, అక్క వాళ్ళు లూలూ మాల్కి వచ్చారనమాట సాటర్డే వచ్చారు. ఇంకా నేనేమో వాళ్ళని కొంచెం ఇంటికి వచ్చి నన్ను పట్టుకెళ్ళిపోమన్నాను, ఏదైనా రాక ఈరోజు మనం కలాలి కదా, ఇంకా ఒక రోజు కూడా వాళ్ళ ఇంట్లో ఉండి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఈ మధ్యన అసలు వెళ్ళడం మానేసాను కదా, తగ్గిపోయింది బాగా వెళ్ళడం. సో వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి అక్క వాళ్ళని రమ్మంటే వచ్చి నన్ను పట్టుకెళ్తారు. అండ్ అక్కడ వాళ్ళు ముగ్గురు ఎంత బాగా ఆడుకున్నారో, అక్కడ కొంచెం స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల వైబ్ కూడా మంచిగా కొంచెం ఎంజాయ్ చేశాడనమాట అటు ఇటు తిరగడానికి అన్నిటికి. అండ్ ఇక్కడ వచ్చేస్తే వాళ్ళ అన్న ఆడిస్తున్నాడు, కుషాల్ అన్న. మా ఫ్యామిలీలో ఎవరిదైనా ఫుల్ రిలేషన్ పెద్ద ఒక ఎక్స్ట్రా కొత్త రిలేషన్ వచ్చిందంటే వాడికి, అంటే నేను ఆల్రెడీ మమ్మీ అయిపోయాను, అక్క ఆల్రెడీ దొడ్డ అయిపోయింది, మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అయిపోయారు, కుషాల్ ఒక్కడే ఏమీ అవ్వలేదు. ఈడు పుట్టడం వల్ల వాడు ఫస్ట్ టైం అన్న అయ్యాడు, ఇప్పటి వరకు అందరికీ తమ్ముడు ఉండేవాడు. సో వాడు హ్యాపీ హ్యాపీ అయిపోయి ఆడుకుంటున్నాడు. సో వైభవన్ అనేది సెకండ్ రాకీ. అండ్ రోజులు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయంటే ఇదే ఫాస్ట్గా అయితే మనం చాలా తొందరగా ముసలైపోతాము. సో ఉన్నన్ని రోజులు కొంచెం బలం, ఉన్నన్ని రోజులు కొంచెం హ్యాపీగా నవ్వుకుంటూ ఎప్పుడు బాధపడుతూ ఉండకుండా కొంచెం హ్యాపీ హ్యాపీగా ఉండాలి. మన దగ్గర ఏముంటే అదే, ఎంత ఉంటే అంతే, ఎక్కువ చింత చేయకుండా కొంచెం హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే మన దగ్గర ఉంది టైం, టైం ఇస్ వెరీ ప్రెషియస్. ఇలాంటిది అనిపిస్తుంది ఏంటి, అప్పుడే ఈడు పొడతాడా లేదా అనుకునేదాన్ని అప్పుడే కడుపులోకి వచ్చేసి బయటకు వచ్చేసి సెకండ్. సో టైం అనేది చాలా చాలా ప్రెషియస్ అన్నమాట. సో మనకి టైం ఉన్నందుకు, మనం ఉన్నందుకు బాగా చాలా హ్యాపీగా ఉండాలి, నవ్వుకుంటూ ఉండాలి. అండ్ సాడ్ సాడ్గా ఉండకుండా కొంచెం బాగుండాలన్నమాట. సో ఏమంటారు, కరెక్టే కదా. అండ్ ఇక్కడ వచ్చేస్తే వాళ్ళ అక్కేమో అన్ని సూపర్ అంటే హ్యాపీ హ్యాపీ అయిపోయింది అనమాట. నేనే కదా ఇంపార్టెంట్ పర్సన్, నేనే లేకపోతే వాళ్ళకి ఎవరు రాకీ కట్టారు కదా, నేనే ఇప్పుడు అందరికన్నా స్పెషల్ పర్సన్ కదా అని ఎందుకో సూపర్ ఎగ్జైట్ అయిపోయింది, అదే కడుతుంది అని చెప్పి. అలాగా మా ఇంట్లో అన్ని సింపుల్గానే కదా, ఇంకా చెప్పడం కూడా ఇంకా ఇదే. మా టిపికల్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలా సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఫస్ట్ హారతి ఇస్తారు తెలుసు, కానీ ఇంకా అగ్గి కదా, వీళ్ళందరూ ఇంకా సరిగ్గా ఉండేలాగా లేరు, మెయిన్గా కుషాల్ అని చెప్పి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ముగ్గురిని కూర్చోబెట్టి హారతి ఇచ్చేసాము. అదాన్ని మీకు గిఫ్ట్ వచ్చింది, గిఫ్ట్ తీసేసుకుంది, అలాగ సెలబ్రేట్ చేసుకొని ఇంకా రాకీ రోజు ఇంటికి వచ్చేసాం అన్నమాట. నెక్స్ట్ డే నుంచి స్కూల్ ఉంది కదా, సో స్కూల్ మిస్ అవ్వద్దని చెప్పి వచ్చేసాం. ఒక మంచి బ్రేక్ లాగా అనిపించింది. అండ్ వీడు ఎంత పెద్ద అయిపోయాడు చూడండి, అందరూ చాలా చాలా ఫాస్ట్గా పెద్ద అయిపోతున్నారు కదా. అండ్ ఇక్కడ హారతి ఇచ్చిన వెంటనే మన వైభవనాన్ని చూడండి, జేట్ చేసేస్తాడు. వాడికి అగ్గి కనిపించిన వెంటనే అది కూడా జేట్ చేసేస్తున్నాడు. సో దాన్ని పెట్టేసుకుంటున్నాడు అనమాట. ఎంత బాగా అనిపించిందో, ఒకటి ఏమైనా మంచిది నేర్పించానంటే ఇదే. సో అలా అయిందన్నమాట మా సెలబ్రేషన్ అండ్ సింపుల్ రాఖీ రోజు. ఇది వాళ్ళ పెద్దనాన్న వైభవ్ నాన్న కోసం ఒక డ్రెస్ తీసుకొచ్చారు, అదేస్తే అది ఓపెన్ చేసి చూస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. సో వీడికి ఇంకొక 6 నెలలు అయిన తర్వాత సరిపోతుంది అది. సో పెద్దదైతే ప్రాబ్లం లేదు, చిన్నది అయిపోతే ప్రాబ్లం కాబట్టి మేము బాగా చూసుకొని తెస్తారు. సో అదన్నమాట, ఇంకా చెంగు చెంగు అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటి దగ్గరికి వెళ్ళినప్పటికీ క్లైమేట్ ఎంత చల్లగా అయిపోయిందంటే ఎంత బాగా అనిపించిందో. ఇంకా వచ్చేసి మళ్ళీ మా డైలీ రొటీన్లోకి మేము వచ్చామన్నమాట. సో అంతే, చిన్న వీడియో అయ్యే, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా ఈ బేసిక్ అండ్ సింపుల్ రాఖీ సెలబ్రేషన్. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకొక మంచి బ్లాగ్తో. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.